महबूब नगर जिला चिन्नचिंतकुंट मंडल में ऊक चेट्टुबाग इसक टेंडर तक्षण रद्द चेयालनी कोरुतू चलाच कुरुमूर्ति मुख्यमंत्री अखिल पक्ष नायक विजयवंत चेशारु कुरुमूर्ति दग्गर इसक तीयडानिकि प्रयत्निंचिन अधिकारुलु कांट्राक्टर्लनु स्थानिक रैतुलु अड्डुकुन्नारु इसक तीयडं वल्ल तम बोर्लु एंडिपोतायनि रैतुलु आवेदन व्यक्तं चेशारु अखिल पक्ष नायकुलु कुरुमूर्ति मुख्यमंत्री दग्गर इसक तीसुकुन्न प्रांतालनु संदर्शिंचारु अनंतरं मीडियातो वारु माट्लाडुतू रैतुलु एम्मेल्येकु विनती पत्रं इव्वडानिकि विडते वारिपै आग्रहं व्यक्तं चेस्तू बूतुलु तिट्टालनि स्थानिक एम्मेल्ये प्रोद्बलंतोनै इसक तीस्तुन्नारनि रैतुलु अडगकुन्ना इसक కోసమే అధికార పార్టీ ప్రత్యేకంగా చెక్ డ్యాంలు ఏర్పాటు చేసిందని వెంటనే అనుమతులు రద్దు చేయాలని లేనిచో అఖిల పక్షం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి వెంటనే అనుమతులు రద్దు చేసి గూడూరు చినవడెమాను తిరుమలాపురము మద్దూరు అల్లిపూరు కర్ణ ఇంతవరకు ఇసుక జోలికి ఎవరు రాలే. సరే ఎవరిని దొంగతనాన ఒకటి రెండు కొడితే పోలీసులు పట్టుకోవడమో ఎమ్మరో ఫైన్ వేయడమో లేదు ఇళ్ళకి తీసుకుపోతున్నామని పక్కల వేంపుకోవడం జరిగేది. కానీ హైదరాబాద్కి ఇసుక తరలిచ్చేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు ధైర్యం చేయలే. ఈరోజు ఎవరు ఎండ చూసుకొని ఎవరు ధైర్యం చూసుకొని వీళ్ళందరూ దిగినారో మాకదే తెలియదు. కానీ సరే తెలిసినా కానీ అది పూర్తి బహిర్గతంగా మీరే జర్నలిస్టులే తెలుసుకోవాలా. మేము చెప్తే రాజకీయం అవుతుంది. మేము పేర్లు చెప్పినామనుకోండి రాజకీయం కోసం చెప్పినట్లు అవుతుంది. ఇసుక విషయంలో గొంతు కోసినా రాజకీయం చేయదలుచుకోలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. టీఆర్ఎస్ మీద ఉంది, టీడీపీ మీద ఉంది, కాంగ్రెస్ మీద ఉంది, బీజేపీ మీద ఉంది, ఇతర సంఘాల మీద ఉంది, సిపిఐ సిపిఎం అందరిలో ఉంది. ఎందుకంటే రైతులు బతుకుతారు, రైతు కూలీలు బతుకుతారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కూడా ఒకటి రెండు సంవత్సరాలు లాక్కొస్తుంది. మొన్నంటే మొన్న సంవత్సరం అంతమంది సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి భగవంతుని దయ వల్ల. పైనుంచి అలీసాగర్ గుర్తుపా కాడ నుంచి కూడా నీళ్ళు వచ్చినాయి. లేకపోతే అక్కడంతా చెక్ డ్యాంలు చిన్న చిన్న ప్రాజెక్టులు చిన్న చిన్న లిఫ్ట్లు కావడం వల్ల మన కోయిల్సార్లు నీళ్ళు రానేలేదు. ఆ కోయిల్సార్ల నీళ్లు రానందుకే నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను ఏం చేసినామంటే జూరాల ప్రాజెక్టు దీని వాటర్ అవసరం అని చెప్పేసి ఎక్కడెక్కడో కాగితాలు సృష్టించి స్వర్గీయ బాగపులారెడ్డి గారు పాత కాగితాలు ఇస్తే ఆ కాగితాల మీద సృష్టించి దీనికి అలాట్మెంట్ ఉంది, కృష్ణా బేసిన్లోనే ఉంది ఇది అని చెప్పేసి ఆ కాలువ తెచ్చేసినాం. ఆ కాలువ తెచ్చేసిన తర్వాత కొంత వెసులుబాటు అయింది. మళ్ళీ ఆ కాలువ కూడా పక్కన ఇప్పుడు లిఫ్ట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో బతకకుండా మళ్ళీ బయటలోకి పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీని వెనక ఎవరున్నప్పుడు కూడా దయచేసి చేతులకి దండం పెట్టి మొక్తాము రైతుల కోసం మానుకోండి. ఈ ఇసుక జోలికి రాకండి. మీకు బతుకు తిరుగు ఇసుకనే అయితే దానివల్ల ఎంత లాభం వస్తుందో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పండి. చందాలు వేసుకున్న మీకు ఇస్తాం, చందాలు వేసుకున్న మీకు ఇచ్చి పంపుతాం. కానీ దయచేసి ఇసుక జోలికి రావద్దని నేను కోరుతున్నాం. ఎందుకంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ బెదిరింపులు గెదిరింపులకు ఎవరు లొంగేటువంటి పరిస్థితి లేదు. దయచేసి ఎవరైతే ఇసుక మాఫియా అనుకున్నారో ముఖ్యమంత్రి గారు కూడా గమనించాల. ఆయనేం ఇసుక కొట్టమని చెప్తున్నట్టు మాకేం దాఖలాలు లేవు. కానీ వాళ్ళు పేర్లు వాడుకుంటున్నారా, అధికారుల పేర్లు వాడుకుంటున్నారా, ఎవరెవరు వస్తున్నారు, ఆపాల్సిన ప్రజాప్రతినిధులు ఎందుకో నిర్లిప్తంగా ఉన్నారు. మరి ఆపాల్సింది వాళ్ళే, మరి ఎవరున్నారో దానికి ప్రజలకు అర్థమవుతుంది. దానివల్ల ఆపాల్సిన వాళ్ళే ఆపకుండా పర్మిషన్లు ఇప్పిస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు ఆపకుండా పర్మిషన్లు ఇప్పిస్తూ ఉన్నారంటే ఆ పర్మిషన్లకు అడ్డుపడతలేరంటే వాళ్ళందరూ వద్దంటే పర్మిషన్లు ఏమి ఇవ్వరు. మరి ఎందుకు ఇప్పుడు ఢిల్లీలో అయిపోయింది, మన జడ్చర్ల అన్నీ అయిపోయినాయి, మూసాపేట అయిపోయినాయి, అన్నీ అయిపోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ పడుతున్నారు. రైతులందరూ కూడా అది గమనించి మేరకు కానీ రైతులకు ఉండేటువంటి ఇబ్బందులు గమనించి కానీ రాలే రానీలే. మరి ఇప్పుడు ఇదేదో ఈ మూడు నాలుగేళ్ళ నుంచి కొత్తగా మొదలుపెట్టినారు. అన్ని చోట్ల అయిపోయింది. ఇసుక ఎవరు అమ్ముతున్నారు, ఇసుక అమ్మి హైదరాబాద్లో బిల్డింగ్లు ఎవరు కట్టినారు, ప్లాట్లు ఎవరు కట్టినారు, రోడ్డు పోర్తి ల్యాండ్లు ఎవరు కొన్నారంటే ఈ చిన్న పిల్లగానైనా చెప్తాడు, ఏ పార్టీ కార్యకర్తనైనా చెప్తారు. దీంట్లో ఒక పార్టీ నాయకుడిని కాదు నేను చెప్పేది. అందరూ అదే పని చేసినారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక రైతుల యూనిటీ వల్ల ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా రైతులైనా కానీ ఇసుక కాడికి వచ్చేసరికి ఒక యూనిటీగా ఆపేటువంటి ప్రయత్నం చేశారు, ఆపినరు. మరి ఇప్పుడు ఇంత దౌర్జన్యంగా ఇసుక కొడతామని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని, ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని ఇవన్నీ మొదలుపెట్టినారు. ఇప్పుడు మా దగ్గర ముచ్చింతల నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏ విధమైన పాలన కొనసాగిస్తూ ఉన్నాడో, ఎక్కడ పడితే అక్కడ ఉష్క రీచ్లను కొల్లగొట్టడము, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చెర్లల్లా నల్ల మట్టిని కొల్లగొడతా ఉన్నాడని చెప్పేసి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆయన ప్రోద్బలంతోనే, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రోద్బలంతోనే
మీకు తెలుసు నిన్న కురుమూర్తి దగ్గర కూడా ఇక్కడ ఏదో పర్మిషన్ తీసుకొచ్చినామని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉష్కన్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉంటే దగ్గర దగ్గర 300 కుటుంబాలకు సంబంధించిన రైతులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. గతంలో కూడా 6 నెలల క్రితం కూడా ఇదే విధంగా ఈ పర్మిషన్స్ వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. రైతులందరూ కూడా వాళ్ళ బాధలు ఏంటంటే ఇక్కడ వచ్చి ఉష్కాంత తీసుకొని పోతే మేము ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వాగు పూర్తి మేము వాగు అంటే వాగులో ఉన్న నీళ్లతోనే మేము బతుకుతా ఉన్నాం. తాగడానికి కానీ మా పంటలకు కానీ ఆ వాగులో బోర్లు వేసుకొని ఆ నీళ్లతోనే మేము సహజీవనం సాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఉష్కం తరలించుకొని పోతే రేపు పొద్దున రాబోయే రోజుల్లో మా బోర్లను ఎండిపోతే మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటవలసి వస్తుంది, తాగడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులు 6 నెలల క్రితం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్ అంటే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని కూడా వాళ్ళు కలెక్టర్ గారు కూడా వాళ్ళకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. 28/6/2021 రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ బాధలన్నీ కూడా రిప్రజెంటేషన్లో క్లియర్గా రైతులందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. మాకంతా కూడా ఇక్కడ బోర్లన్నీ ఇక్కడైనా ఉసుక తీసుకపోతే మాకంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తే ఆ రోజు కలెక్టర్ గారు కూడా దాని మీద అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అనుకున్నారు ఏంటంటే అప్పుడు ఆపేసింది అనుకుని వీళ్ళందరూ కూడా రైతులు కూడా సంతోషంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. గతంలో నన్ను కూడా కలిసి నాకు రిప్రజెంటేషన్ ఇస్తే నేను కూడా చెప్పిన ఒకవేళ మీరు కలెక్టర్ని కలవండి, కన్సర్న్ అథారిటీస్కి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీ బాధలు చెప్పుకోండి, వాళ్ళు వినలేని పక్షంలో వాళ్ళు రిప్రజెంటేషన్స్ అన్ని తీసుకొని రండి, మీ తరఫున నేను ఖచ్చితంగా హైకోర్టులో కూడా మీ తరఫున పోరాటం చేసి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని నిన్న స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి చింతకుంట మండలానికి వస్తే వాళ్ళు రైతులందరూ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే మీరు వాన్తోనుకోయినరు ఇంతోనుకోయినరు అని చెప్పేసి వల్గర్గా లాంగ్వేజ్ మాట్లాడే విధంగా మాట్లాడే విధానాన్ని కూడా మీడియా మిత్రుల ద్వారా మీకు అందరూ కూడా తెలుసు. ఏ విధంగా ఆయన అంటే పాలన కొనసాగిస్తున్నాడు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో ప్రజల పట్ల మీరు ఒకసారి ఆలోచనండి. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈరోజు ప్రజల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వీడు గార్ది కొడుకు అది అని చెప్పేసి అంటే ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇదంతా కూడా ఖచ్చితంగా నేను తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నా. ఇది వాస్తవం కూడా ఎమ్మెల్యే గారే ఈరోజు ఇక్కడ 7 ఏండ్ల నుంచి ఎక్కడైతే ఎమ్మెల్యే కొనసాగుతున్నాడో ఇక్కడ చూసినా కూడా ఇక్కడ ఉష్క వాగు ఇక్కడ గతంలో చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు కానీ తర్వాత దాయక రెడ్డి గారు కానీ ఇంకెవరైనా సరే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎక్కడ కూడా యువక చెట్టు వాగులో ఒక గంప ఉష్క కూడా తీయలేదంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు అక్కడ వర్ణ దగ్గర మొత్తం ఉష్కంతా ఊరు చేసారు. ఎక్కడికక్కడ భూత్పూర్ మండలంలో చెరువులలో ఉన్న నల్లమట్టి మొత్తం మైనింగ్ వల్ల కళ్ళు కప్పి మొత్తం అక్రమంగా ఆ ఉష్కన ఆ మట్టి అంతా కూడా తరలించుకోపోయాడు. అడ్డగోలుగా పైసలు చంపవచ్చుకొని ఆ పైసలతోన మదమెక్కి ఈరోజు ప్రజల గురించి రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే పోలీసు వాళ్ళు వస్తారు మీ మీద కేసులు పెడతారు అదేతారు ఇదైతారు అని రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు రేపొద్దున ఈ ఉష్కంత తీసుకోపోతే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళ బోర్లను ఎండిపోతాయని చెప్పి ఆలోచన ఒకసారి కూడా చేయలేకపోవడం అనేది ఈ యొక్క ఎమ్మెల్యే యొక్క పరిస్థితిని మీరు ఒకసారి మీడియా ద్వారా మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పినారంటే ఎవరు కూడా రారు ఇక్కడికి. ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా ఎక్కడ ఇక్కడ ఉష్క నాకు తెలిసి ఒక గంప ఉష్క కూడా తీయరు. అది అంటే అది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా మీకు అందరికీ తెలుసు ఈయన ఒకటే చెప్తా ఉన్నాడు ఏంటంటే నేను అన్ని చెక్ డ్యాములు తీసుకొచ్చిన చెక్ డ్యాముల పేరు మీద చెక్ డ్యాములు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని సుభిక్షం చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరు కూడా రైతులు ఈ చెక్ డ్యాముల వల్ల సంతోషంగా లేరు. మీరు కడుతున్న చెక్ డ్యాములన్నీ కూడా నాసిరకంగా కడతా ఉన్నారు. ఎక్కడికక్కడ గతంలో కూడా మీకు తెలుసు అల్లిపూర్ దగ్గర కట్టిన చెక్ డ్యాము 550 కోట్లతోనే చెక్ డ్యామ్ కడితే కట్టిన 6 నెలలకే మొత్తం కట్టంతా దిగిపోయి నీళ్లు కిందికి వెళ్ళిపోయిన విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇక్కడ కురుమూర్తి దగ్గర మనం ఇక్కడ వడ్డేమాన్ దగ్గర కట్టిన చెక్ డ్యామ్ కూడా మన వర్షాలకు ఏమైందో అందరికీ కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ముచ్చింతల కట్టిన చెక్ డ్యాము ఇప్పటికీ అదేవిధంగా పనిచేస్తూ ఉంది తప్ప ఇప్పుడు ఏదైతే చెక్ డ్యాములు కడతా ఉన్నారో ఆ చెక్ డ్యాములన్నీ కూడా ముఖ్యంగా చెక్ డ్యాముల ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే చెక్ డ్యాముల ద్వారా వచ్చిన కమిషన్లు దండుకోవాలి. అదే కాకుండా చెక్ డ్యాముల పేరు మీద ఉష్క దోపిడీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారి యొక్క మెయిన్ కాంట్రాక్టర్గా ఆయన ప్లాన్ చేస్తున్నది ఏంటంటే ఆ చెక్ డ్యాముల పేరు మీద పెద్ద ఎత్తున ఉష్క దోపిడీ చేస్తూ ఉన్నాడు. దాన్ని ఖచ్చితంగా రైతులు అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి రైతుల పక్షాన ఈరోజు మేము కానీ పవన్ కుమార్ రెడ్డి గారు మేము ఇక్కడికి రావడం జరిగింది. రైతుల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం, అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏంటంటే మీరు ఒకసారి రైతుల బాధను అర్థం చేసుకోండి. రైతులు వద్దంటున్నప్పుడు మీరు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారు, ఆ పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఇంక ఇక్కడ ఇవ్వలే. గ్రామ పంచాయతీ నుంచి కూడా సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. స్థానిక సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మా గ్రామ పంచాయతీని మేము తీర్మానం కూడా ఇవ్వలేదు, మాకు సంబంధం మాకు తెలియకుండానే పర్మిషన్ తెచ్చుకొని ఇప్పుడు ఎవరో కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఉష్క తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతుల పక్షం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత దాకైనా మేము పోరాటం చేస్తాం.
హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి రైతుల తరఫున మేము అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నది ఒకటే, తక్షణమే మీరు ఇచ్చిన ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సిసి కుంట మండలంలోని కురుమూర్తి గ్రామం ఊక చెట్టు వాగుపైన టిఎస్ఎండిసి వాళ్ళు ఇసుక తీసుకుపోవడానికి పర్మిషన్ ఇచ్చిందని, మరి గత వారం రోజుల నుంచి ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ తిరిగిపోతున్నారు. ఇంతకుముందే ఈ గ్రామం నుంచి కానీ ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి కానీ రైతులందరూ కూడా అబ్జెక్షన్ చేసిండ్రు. గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అయినా కూడా స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు మరి వారి సహచరులు ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ కూడా వచ్చి దౌర్జన్యంగా ఇసుక తీసుకుపోనికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతులు ప్లస్ చుట్టుపక్కల ఉండే గ్రామం ఉండేటటువంటి రైతులు అందరూ కూడా వచ్చి ఈరోజు మరి ఇసుక తీసుకుపోవద్దని అభ్యర్థన చేసినా కూడా గత 6 నెలల కింద ఒకసారి వాళ్ళు చెప్తే ఒకసారి ఆపినరు. మళ్ళీ వచ్చి వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ 3 నెలలు 4 నెలలు ఇంకా ఉంది. కాబట్టి ఈ 3 నెలల్లో ఇక్కడంతా ఇసుక తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ ద్వారా మేము ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఒక దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ ప్రాంతంలో 4 చెక్ డ్యాములు కట్టిండ్రు. ఆ చెక్ డ్యామ్స్ మధ్యలో ఈ శాండ్ మళ్ళీ పైనుంచి కిందికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా కేవలం కాంట్రాక్టర్లకు మద్దతు పలుకుతూ స్థానిక ఎమ్మెల్యే మేమేం చేయలేము ప్రభుత్వం చేస్తుంది అని నిన్న రైతులందరూ కూడా పోతే వాళ్ళ మీద కోప్పడడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటివి మీరు ఏదో సాకులు చెప్పి కాంట్రాక్టర్లు మరి ఇక వేరే ప్రాంతాల్లో కూడా దొంగ ఇసుక ఏ విధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అందరూ కూడా చూస్తున్నారు. దీన్ని మానుకోండి, తొందరగా ఎంత తొందర వీలైతే అంత తొందర ఇక్కడ ఈ ఇది టెండర్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇక్కడ ఇసుక ఎట్టేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలని మేము మీడియా ద్వారా వారికి హెచ్చరిస్తున్నాం.